नमस्ते भारत टुडे न्यूज़ की स्वागत नेनु हिमबिंदु इक डीटेल्स चूस्ते तेलंगाणा स्थानिक संस्थल एमएलसी एन्निकल काउंटिंग प्रारंभमैंदि ఉదయం 8 గంటల నుంచి 5 చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి కరీంనగర్ జిల్లాలో 2 మెదక్ ఆదిలాబాద్ జిల్లాలో 2 నల్గొండ ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది తెలంగాణా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది ఉదయం 8 గంటల నుంచి 5 చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి కరీంనగర్ జిల్లాలో 2 మెదక్ ఆదిలాబాద్ జిల్లాలో 2 నల్గొండ ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది రైట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఈ ఖమ్మం నుంచి మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు తిరుపతిరావు చెప్పండి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు గుడ్ మార్నింగ్ అండి ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తిరిగట్టడానికి చేర్చుకున్నాం చెప్పుకోవచ్చు బర్లో నిలిచిన నలుగురులో ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ మండలిగా అడుగుపెట్టేది ఎవరో ఈ రోజు తెలుస్తుంది ఖమ్మం డిఆర్సీ భవనంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మొత్తం కూడా 760 మంది ఓటర్లు ఉండగా అందులో 739 మంది అయితే వారి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు ఈ 739 ఓట్లలో ఎవరికి వారే వారి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇటు అధికారులతో పాటు ఇటు కాంగ్రెస్ కు ఈ అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ ఓట్లలో లెక్కింపు సజావుగా సాగేందుకు అయితే పోలీస్ శాఖ ఇప్పటికప్పుడు పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేస్తుంది లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు కలెక్టర్ గౌతమ్ టీసీ విష్ణు వారి కౌంటింగ్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పాసులు ఉన్న వారిని తప్ప మరి ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నలుగురు ఏసీపీలో తప్ప 200 మంది పోలీస్ సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు పెన్నులు మంచినీటి సీసాలు కానీ ఎటువంటి కూడా లోనికి అనుమతించడం లేదు బిందు ఇప్పటికే ఎన్నికల కేంద్రం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు తెరసా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నాయి తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధిస్తాయనే తెరసా ధీమతో ఉంది మొత్తంగా ఓట్ల మెజార్టీ ప్రజాప్రతినిధులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది బిందు రైట్ థ్యాంక్ యూ తిరుపతిరావు